తగలగొడుతూ లేదా వాటిని తగలబెడుతూ మీ మీదకి వస్తున్నప్పుడు అసలు ఎలా ఎలా ఎదుర్కొన్నారు అసలు ఆ పరిస్థితిని? నేను అలానే నిలబడి ఉన్నాను. కారం నా మీద దులపబోతున్నా, దులపనేయలేదు. నేను ఏం జరుగుద్దో ఏం చేస్తారో చేయనియండి చూద్దామని అట్లానే నిలబడ్డాను. ఏంటి మీ ధైర్యం? ధైర్యమేనండి, భయం ఎప్పుడు కూడా మనిషి శత్రు. నేను ధైర్యమే లేకపోతే ఈ నియోజకవర్గ పరిస్థితిని ఎత్తుకునేవాడిని కాదు. ప్రజల కోసం ప్రజలు మన కోసం నిలబడ్డారు, ప్రజల కోసం మనం నిలబడాలి. ఈరోజు ఎన్నో 2.5 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఎన్నో త్యాగాలతోటి కేడరు, ఎన్నో కష్ట నష్టాలు, ఆర్థిక నష్టాలు, తప్పుడు కేసులు, వేధింపులు, సాధింపులు అన్నిటినీ భరిస్తూ కూడా ఈరోజు పార్టీ కోసం మరి నా కోసం నిలబడ్డారు. ఈ కార్యకర్తల రుణం నా జీవితంలో నేను తీర్చుకోలేనండి. ఈరోజు కూడా అనేక దాడులు, వేధింపులు జరుగుతున్నప్పటికీ కూడా నిర్భయంగానే అటో ఇటో కొంచెం ఆ దాడి నుంచి తప్పించుకుంటూ అక్కడే ఉంటున్నారు. తప్పితే గ్రామాలు వదిలిపెట్టి పారిపోవట్లా ప్రజలు. నన్ను పిలుస్తా ఉన్నారు, నువ్వు రానా తేలుద్దామని. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు సహకరించండి, ఈ శాంతి భద్రతలు కాపాడండి, ఒకళ్ళు చేసిన తప్పు మీరు చేయొద్దు, నియోజకవర్గంలో మరి విద్వేషాన్ని రగిల్చిన వాళ్ళ మీరు కూడా ఒకళ్ళు కాకూడదండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి మేర నేను సంయమనం పాటిస్తాను. అతనికి 2 రోజులు పట్టొచ్చు ఈ జనాల్ని గ్యాదర్ చేసుకోవడానికి, ఉదయం నుంచి సాయంత్రం వరకు. కానీ ఇదే జనం కాదు, ఇంతకు ఇంతకు 10 రెట్లు జనాల్ని నేను అనుకుంటే 1 గంటలో సమీకరించగలను. నా లక్ష్యం పల్నాడు శాంతియుతంగా ఉండాలి, పల్నాడు అభివృద్ధి పదంలో ఉండాలి, పల్నాడు అరాచక శక్తుల్ని అణిచివేయాలి. ఎస్, మీరు అంటున్నారు గంటలో ఇంతకు మించి సమీకరించగలను అని చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు క్యాడర్ కూడా ఏంటో తేల్చుకుందాం అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు లేక దాడులు, ఇవన్నీ ఆస్తులు నష్టపోవడాలు, ఎందుకంటే ఇళ్ళు కూడా పగలగొట్టారు, చాలా వ్యవహారాలు జరిగాయి కదా, మరి వాళ్ళని ఎట్లా సముదాయించగలుగుతున్నారు? వాళ్ళు అసలు కంట్రోల్ అవుతున్నారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ? నేను చెప్పే నన్ను అందుకే పోలీస్ అధికారులు మీరు మాచర్లవద్దు, మీరు ఉద్రిక్త వాపాయన పరిస్థితులు వస్తాయి, వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి రిటాలియేషన్ కి రెడీ అవుతారు, కాబట్టి దయచేసి మీరు సహకరించకండి. పల్నాడు ప్రజల క్షేమం కోరే వ్యక్తులు అయితే మీరు సహకరించండి, మేము కంట్రోల్ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 75-80% పైగానే కంట్రోల్ చేశారు. కింద నిన్న జరిగిన లోపం ఏంటంటే, కింద అధికారులు టోటల్ గా మిస్లీడ్ చేశారు పై ఉన్నత స్థాయి అధికారులను కూడా. మేము ఏదన్నా సమాచారం ఇస్తే నిమిషాల్లో, మరు నిమిషంలో అవతల వాళ్ళకి చేరిపోతాం. ఓకే, ఈ ఎందుకంటే వీళ్ళందరినీ కూడా రామకృష్ణారెడ్డి ఉద్యోగ పోస్టింగ్ వేయించారు. వీళ్ళు ప్రభుత్వం చాటుకోవటంలో పల్నాడు నాశనం చేసే ప్రయత్నం చేశారు. మేము ఫలానా చోట వీళ్ళు ఆయుధాలతో ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరికి ఇస్తున్నాం, మరో నిమిషంలో వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతున్నారు. ఇదేంటి అనేది మాకు అర్థం కావట్లేదు. మాకు తప్పుడు కమ్యూనికేషన్ ఇస్తున్నారా అంటే వాళ్ళు సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నారు. చాలా మంది ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా వెంటనే పోలీసులు 15 సంవత్సరాలుగా కూడా కొంతమంది కింద స్థాయి కానిస్టేబుల్ స్థాయి వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా